శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు ఫాల్గుణ మాసం శుక్లపక్షం మంగళవారం 19 మార్చి 2024 దశమి రాత్రి 12:02 వరకు. పునర్వసు నక్షత్రం రాత్రి 8:09 వరకు. వర్జం ఉదయం 7:10 నుండి 7:54 వరకు. తెల్లవారుజామున 4:59 నుండి 6:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:34 వరకు. మళ్ళీ రాత్రి 11:16 నుండి 12:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు. శుభ సమయం 7:00 నుండి 7:50 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు. నరదిష్టి అధికంగా ఉన్నవారు త్రిశూల్ పౌడర్తో కప్పు సాంబ్రాణితో ప్రతిరోజు సాయంత్రం ధూపం వేయండి. నాగసింధూరం బొట్టుని ధరించండి. మేషరాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్తలు ఆనందం కలిగిస్తాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. బహుమతులు అందుకుంటారు. శిరోవేదన కలుగుతుంది. వృష్టిక రాశి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. కీళ్ల నొప్పులు బాధిస్తాయి. సంబంధాలు కుదురుతాయి. మిథున రాశి. రుణ ఒత్తిడుల నుండి విముక్తి చెందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళ పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొత్త వస్తువుల సేకరణ ప్రారంభిస్తారు. కర్కాటక రాశి. మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగాలకు పదోన్నతులు పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. ప్రయత్నలోపం ఏర్పడుతుంది. అనుకోని అతిథుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త. కన్యారాశి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ప్రయోగాలు విజయవంతమవుతాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. తులారాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. వీసా ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృష్టిక రాశి. వాహన ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. కొత్త పరిచయాలు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మకర రాశి. ప్రయాణాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తీరుతాయి. కీళ్ల నొప్పులు బాధిస్తాయి. శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సంఘంలో ఆదరణ కలిగి ఉంటారు. కుంభరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు ఆలస్యమవుతాయి. మీనరాశి. జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.